ఆంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ 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 నోకాంబికా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు మున్సిపల్ గౌరపాలెం చిన్న హైస్కూల్ 1986 1987 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సుమారు 5000 మందికి మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత మండు టెంటలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు దాహం తీర్చేందుకు 1986 87 పదవ తరగతి పూర్వ విద్యార్థులందరం కలిసి 5000 మందికి మజ్జిగ వితరణ కార్యక్రమం ముందుకు వచ్చిన మా బ్యాచ్ అందరికీ అలాగే భక్తులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అదే విధంగా కార్మికుల దినోత్సవం సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి 4 రోడ్ల కోడలి వద్ద భారీ ఎత్తున మ్యాంగో గ్రేప్ జ్యూస్ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ మేడే సందర్భంగా 4 రోడ్ల బస్ స్టాండ్ వద్ద ప్రజలందరికీ దాహం తీర్చే అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో మ్యాంగో గ్రేప్ జ్యూస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్తమావాస్య జాతర సందర్భంగా నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ చేయటం జరిగిందని ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. భక్తుల దాహం తీర్చే విధంగా కొత్తమావాస్య 4 వారాలు కూడా ఈ కార్యక్రమం చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ నగేష్, దాడి కృష్ణ, దాడి వెంకట్రావు, కాండ్రేగుల జగ్గారావు, మల్ల మురళి, శివాజీ, బొడ్డేడ నోకరాజు, కొనతాల సుబ్రహ్మణ్యం అధిక సంఖ్యలో పూర్వపు విద్యార్థులు, అబ్దుల్ కలాం సేవా సంస్థ సభ్యులు, బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక దినోత్సవ సందర్భంగా ఇక్కడ వైజాగ్ బస్ స్టాండ్లో ప్రజలందరూ కూడా దాహం తీర్చే విధంగా అబ్దుల్ కలాం సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నోరు ఆడుకోకుండా తగినంత సహాయం చేయడానికి అబ్దుల్ కలాం సేవా సంస్థ తరఫున మా సంస్థ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా దాహం తీర్చడం జరిగింది. అలాగే ఈరోజు మీడియా సందర్భంగా అలాగే అక్కడ మన రైల్వే కార్మికులందరికీ కూడా ఈరోజు చెలవలు ఏర్పాటు చేసి అక్కడ ద్రాక్ష రసం, మ్యాంగో జ్యూస్ అక్కడ పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆర్టిస్ట్ కౌంటర్ దగ్గర కూడా ఈరోజు వైజాగ్ బస్ స్టాండ్లో కూడా పంపిణీ చేయడం జరిగింది. దీని మీడియా సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా తెలియడానికి అమ్మవారు గురికొచ్చే భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వేసవి తాపానికి చాలా ఇబ్బందికి గురవుతుంటారు దూరం గురించి భక్తులు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మా పూర్వ విద్యార్థులు 86 87 గౌరపాలెం హై స్కూల్ బ్యాచ్ ఈ సుమారు 5000 మందికి ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమం తలపట్టాం. ఈ కార్యక్రమానికి విద్యార్థులు మాలో అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినట్టు అమ్మవారి ఆశీస్సులు మా పట్ల భక్తుల పట్ల ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వేసవకాలంలో ఈ మజ్జిగ కలిగినటువంటి జరుగుతుంది. ఇది ప్రతి ఆదివారం కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకించగా 100 లీటర్ల పెరుగు వరకు కొని ఇంకొక 2000 మందికి మజ్జిగ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రతి ఆదివారం 4 ఆదివారాలు ఈ మా మేలో వచ్చే 4 ఆదివారాలు కూడా ఈ మజ్జిగ కార్యక్రమం చేయడం అన్నది మా సంస్థలకు ప్రస్తుతం జరిగే కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో ఇదో భాగం. ఇది ఇంచుమించుగా 20 సంవత్సరాల బట్టి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మంచి స్పందన ఈరోజు కూడా ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. సభ్యులు కూడా
अंदर निबड़ी मत कार्यक्रम वारे मत कार्यक्रम मे निर्वे जो कार्यक्रम के अंदर स्पन्न अंदर कार्यक्रम में पागो जो अदे विधा मिगल सेवा कार्यक्रम क्लब तरफ मैं चयन जो मोकल वेय अदे विधा मरी एन आरोप विद्यार्थी एम बी स्कूल क्लास वेसवकाल अम्मवर पंडग दृश्य मध्य कार्यक्रम तलपेटा कार्यक्रम की भक्त अंदर की मध्युग प्रसाद पंपणी इटे कार्यक्रम एनो जो चेयर अम्मवर वासी अंदर प्रजल उड़ी टेन्त क्लास टेन्त क्लास पूर्व विद्यार्थुंदरू कल अम्म नौकांबिक देवस्था दर ऐद मंद की सुमार मज्जिग पंपणी कार्यक्रम चसाँ अला पूर्व विद्यार्थुंदर कल कार्यक्रम के पद अंदर कल शरस विजया सहकारी अंदर धन्यवाद।